కానీ ఇలా అంటే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆన్లైన్ భేటీలో ప్రధానంగా కేబినెట్ గురించి కానీ లేదంటే కనుక ప్రమాణ స్వీకార అంశాల గురించి కానీ చర్చకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ డిసైడెడ్ అండి. మంత్రివర్గం ఏమేమిటి, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారా, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో డిసైడెడ్. చంద్రబాబు నాయుడు అంత మామూలు వ్యక్తి కాదు, రాజకీయ అనుభవం లేని వ్యక్తి కాదు. అంత కూడా పేపర్ వర్క్ అంతా కూడా ఇప్పుడు అయిపోయింది. జస్ట్ అట్లా బటన్ నొక్కడం అంతే. జగన్ బటన్ నొక్కాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆ బటన్ ఆయన నొక్కున్నాడు, ఈ బటన్ రివర్స్ అయింది. సో ఇవాళ ప్రధానంగా ఎన్నికల ముందు నుంచి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ చాలా ఇంపార్టెంట్, ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు అనేది చర్చలు చూసాం. సో ఇప్పుడు ప్రధానంగా చాలా వరకు కూటమి అభ్యర్థులు జనసేన, బీజేపీ లీడ్ చూస్తుంటే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. మొదటి నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద విశ్లేషకులు, మేము 30 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి విశ్లేషణలు చేస్తున్నాం అది ఇది అన్న పెద్ద మనుషులు ఏమంటున్నారంటే, ఈ కాపు ఓటు ఈ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు, టీడీపీ ఓటు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు, ఈ వీళ్ళందరూ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. అసలు బీజేపీని పక్కన పెట్టండి. కానీ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చేయాలనివ్వను అనే ఒకే ఒక పాయింట్ మీద టీకానే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ రోజుని అదే పాలసీ అక్కడ స్టాండ్ తీసుకున్నాడు, ఆ స్టాండ్ మీద నిలబడి ఉన్నాడు, ఆ స్టాండ్ అక్కడ సక్సెస్ వాళ్ళకి చేకూర్చింది అనమాట. అదే సక్సెస్ కారణం. అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని వచ్చినాయి, ఈయనకి ఎన్ని వచ్చినాయి అని కాదు, అక్కడ స్టాండ్ తీసుకోండి పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఫిగర్స్ చూస్తుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి 259కి పరిమితమైంది. ఇండియా కూటమి ఎన్డీఏ కంటే కూడా లీడ్ లేక వచ్చేసింది. 261 సీట్స్ లీడ్ కూడా ఇండియా కూటమి లీడ్ లేక వచ్చింది. కాదు, లక్షల లక్షల పందాలు ఓడిపోయేటానికి జనం సిద్ధంగా ఉన్నారు. పైగా 260 కూడా కనిపిస్తుంది. అంటే ఈక్వల్ గా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కూడా ఈక్వల్ గా వస్తుంది అంటే, అంటే ప్రజల్లో ఉన్నటువంటి అంటే మోడీ పంచాయతీ నేనైతే ఇప్పటికీ కూడా ఎన్డీఏ కంటే ఇండియాకి ఎక్కువ సీట్లు వస్తాయా అనేటటువంటిది అయితే